ఇక్కడ నేర్చు చూద్దాం. భారత రాజ్యాంగాన్ని మార్చాలంటే కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. కేసీఆర్ వ్యాఖ్యలకు బీజేపీ ఘాటుగా స్పందిస్తుంది. కేసీఆర్ సీఎం పదవి చేపట్టాక మొట్టమొదట మోసం చేసింది దళితుల్ని అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. తెలంగాణ వస్తే దళితుడినే మొదటి ముఖ్యమంత్రి చేస్తానని హామీ ఇచ్చి ఎన్నికల్లో గెలిచాక మాట తప్పాడంటూ ఫైర్ అయ్యారు. ఒక్కో దళిత కుటుంబానికి 3 ఎకరాల భూమిని పంపిణీ పేరుతో కేసీఆర్ మాయమాటలు చెప్పాడని విమర్శించారు. 3 ఎకరాల సంగతి దేవుడరు కానీ దళితుల పేరుట ఉన్న అసైన్డ్ భూములు కూడా లాక్కున్న నీచ చరిత్ర కేసీఆర్దని ఘాటు వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్. ముఖ్యమంత్రి ప్రకటించిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ పనులను పరిశీలించిన బండి సంజయ్ కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. 6 ఏళ్ల క్రితం 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మిస్తామని ప్రకటించి అప్పటి నుంచి అంబేద్కర్ జయంతి వర్ధంతి కార్యక్రమాలకు కూడా హాజరు కాలేదని విమర్శించారు. టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము అన్యాయం చేసింది ఎవరికి అంటే అందులో ముఖ్యంగా దళిత సమాజానికి. మొదటి నుంచి ఇప్పటివరకు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వారి దళితుల ఎందుకు గొప్పమో అర్థం కాలేదు. నిన్న మొన్న రాజ్యాంగానికి వ్యతిరేకంగా కూడా వ్యాఖ్యలు చేశాడు. ఇది గతంలో కుట్రలో భాగమైంది. అనేక సందర్భాల్లో భారతీయ జనతా పార్టీ అనేక విషయాలను దళిత సమాజం దృష్టికి, తెలంగాణ సమాజం దృష్టికి తీసుకొస్తున్న విషయాన్ని ఒక్కసారి అందరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మేము ఏం చెప్పినామో అది వాస్తవం అవుకుంటూ వస్తున్నది. కేసీఆర్ ఏ విధంగా లోపల కుట్రతోని కుతంత్రాలతోని లోపల ఒక అహంకారాన్ని ఏ విధంగా దాపెట్టుకున్నాడో అది మొన్న బయటికి వచ్చింది. అది మొన్ననే కాదు, గతం నుంచి చూడండి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ వెంటనే దళితుని ముఖ్యమంత్రి చేస్తానడు, తల నరుక్కుంటే తప్ప అబద్ధమాడ ఇచ్చిన మాట కట్టుబడి ఉంటాడన్న రాష్ట్ర ముఖ్యమంత్రి. కాగా బీజేపీ నేతలు అంబేద్కర్ విగ్రహ పనులను పరిశీలించడంపై టీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతల లాఖను నిరసిస్తూ టీఆర్ఎస్ విద్యార్థి విభాగం నేతలు ఆందోళనకు దిగారు. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేసిన టీఆర్ఎస్ ని నేతలు అలాగే నిర్మాణంలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. బీజేపీ నేతలకు దళితుల గురించి మాట్లాడే హక్కు లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నువ్వు ఈ రోజు ఇక్కడ ఉన్న గోడలను ఇనుప రాళ్లను ఈ ప్రాంతాన్ని తాకినప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క మనసు ఎంతో నొచ్చుకుందో ఒక్కసారి నువ్వు గుండె మీద చేసుకొని ఆలోచించు. ఈ ప్రాంతాన్ని ఎప్పుడైతే నువ్వు కాలు పెట్టి అపవిత్రం చేశావో బాబాసాహెబ్ అంబేద్కర్ వాదులు దళితులు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎంతో బాధలకు గురవుతున్నారు, ఎంతో ఆవేదనకు గురి చెందుతున్నారు. ఏం బండి సంజయ్, నీకు ఇప్పుడు దళితులు గుర్తుకొచ్చిర్రా? మీ భారతీయ జనతా పార్టీ ఎప్పుడైనా దళితుల యొక్క ఉన్నతి గురించి ఆలోచించిందా? మీకు అసలు దళితులంటే ప్రేమనా? ఏం చేస్తున్నారు మీ యొక్క బీజేపీ పాలిత ప్రాంతాల్లో? ఈరోజు మా దళితుల యొక్క పరిస్థితులు ఒక్కసారి చూసుకుంటే, వారి యొక్క జీవన స్థితిగతులను చూసుకుంటే, దళితుల యొక్క మహిళలపై అత్యాచారాలు, మా యొక్క సోదరి దళిత సోదర సోదరులను వివక్ష చేసి బట్టలు ఊడదీసి వీధి వీధిలో ఊరేగింపిస్తుంటే మరి నువ్వు కళ్ళు మూసుకున్నావా? నీకు అప్పుడు దళితులు గుర్తు రాలేరా? మరోవైపు బండి సంజయ్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు ఘాటుగా స్పందించారు. బీజేపీకి రాజ్యాంగం గురించి మాట్లాడే హక్కు లేదని పెద్దపల్లి ఎంపీ నేతగాని వెంకటేష్ అన్నారు. దేశంలో అన్ని వర్గాల ప్రజలు బీజేపీ పాలన వ్యతిరేకిస్తున్నారని, రాజ్యాంగం కల్పించిన హక్కులను బీజేపీ నీరుగారుస్తుందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సైతం రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారానే సాధించామనుకున్న నేత కానీ కేంద్రం రాజ్యాంగాన్ని ఉల్లంఘించినందునే సవర్ణ డిమాండ్ ముందుకొచ్చిందన్నారు. వీళ్ళ స్వార్థపూరితమైనటువంటి రాజకీయ ప్రయోజనాల వల్ల మతోన్మాద శక్తుల చేతిలో బలైపోతున్నటువంటి భారత రాజ్యాంగం ఏ రకంగా ఈరోజు నీరు గారుస్తా ఉందో మేధావులందరూ కూడా వారి యొక్క గొంతును విప్పడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు,
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బాబాసాహెబ్ రచించినటువంటి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 లో ఉన్నటువంటి మనకు న్యాయంగా ధర్మంగా రావాల్సినటువంటి హక్కులు గాని ఫలాలు గాని తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందాయా. వీళ్ళ రాజ్యాంగం గురించి మాట్లాడేటటువంటి మునగాళ్ళు రాజ్యాంగానికి అడ్డుపడి అంబేద్కర్కి అడ్డుపడిన ఘన చరిత్ర ఈ బీజేపీ నాయకులది. బీజేపీ భావజాలమే దళిత వ్యతిరేక భావజాలమని ఎమ్మెల్యే క్రాంతికిరణ్ విమర్శించారు. అలాంటి పార్టీ నేతలు అంబేద్కర్ విగ్రహాన్ని సందర్శించడమంటే దళితులకు అవమానమన్నారు. తెలంగాణ ప్రాంతం అంబేద్కర్కు పవిత్ర స్థలంగా మారబోతుందని, ఆ ప్రాంతాన్ని సందర్శించి బండి సంజయ్ ఇష్టానుసారం మాట్లాడడం సరైంది కాదన్నారు. బండి సంజయ్ కార్పొరేటర్కు ఎక్కువ, ఎమ్మెల్యే తక్కువ అని విమర్శించారు. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి పార్టీ అధ్యక్షుని చేయడం వల్లే ఆయన అర్థం లేకుండా వ్యవహరిస్తున్నాడని విమర్శించారు. బండి సంజయ్ గారు అంబేద్కర్ విగ్రహాన్ని దేశంలోనే మొట్టమొదటిసారిగా అతిపెద్దది నెలకొల్పబోతున్న ప్రాంతాన్ని సందర్శించి అపవిత్రం చేసిండ్రు. బీజేపీ పార్టీ దళితుల వ్యతిరేక పార్టీ, బీజేపీ భావజాలమే దళితుల వ్యతిరేకమైనది. అట్లాంటి మనిషి ఈరోజు ఈ ప్రాంతాన్ని తాకడం, ఇది అంబేద్కర్కి ఒక పవిత్ర స్థలంగా రేపు మారబోతుంది. 125 విగ్రహంతో పాటు ఇక్కడ ఒక పెద్ద ఎగ్జిబిషన్, అంబేద్కర్ సంబంధించిన జీవిత చరిత్ర, అంతేకాదు భావితరాలకు అంబేద్కర్ అందించిన తన పుస్తకాలన్నింటినీ కూడా ఇక్కడ ప్రదర్శించే ఒక గ్రంథాలయం కూడా ఇక్కడ కాబోతుంది. ఆ ప్రాంతాన్ని సందర్శించి తాను ఇష్టం వచ్చిన రీతిగా అవాకులు చవాకులు తీర్చడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. బండి సంజయ్ మొదటి నుంచి కూడా తన స్థాయి ఇంకా అంటే ఇప్పుడంటే మళ్ళీ కార్పొరేటర్ కూడా విమర్శించినట్లయితే, కానీ కార్పొరేటర్కి తక్కువ, ఎమ్మెల్యేకి ఎక్కువ అన్నట్టే ఇంకా ఆయన బిహేవ్ చేస్తున్నాడు. ఒక పార్టీ దేనికి పనికిరాని వ్యక్తిని తీసుకొచ్చి అధ్యక్షుని చేస్తే ఇట్లాగే ఉంటుందనేది ఇక్కడ అర్థమవుతుంది.